నమస్కారం, హరిప్రియ భక్తి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు దుర్గామాత ఉపాసకులు, ఆస్ట్రాలజిస్ట్, జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత శ్రీ శ్రీ శ్రీధర్ గురూజీ గారు. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. అయితే గురువుగారు, ఇప్పుడు రీసెంట్గా మనం తిరుపతి కుంభకోణాల గురించి కానీ ఇంకోటి గురించి మాట్లాడుకున్నాం. ఈ తిరుపతిలో రీసెంట్గా కొంతమంది తమిళనాడు కుర్రాళ్ళు వచ్చి ఏదైతే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దాటిన తర్వాత మనకి కెమెరాస్ ఎలా ఉండవు, అయితే వీళ్ళు కెమెరాలో అక్కడ కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులకి వీడియో తీస్తూ డోర్ తీస్తున్నట్టు, అంటే చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు భక్తులు, అలా ఒక రకంగా ప్రాంక్ చేశారు. దాని మీద కూడా చాలా ఇష్యూ నడుస్తుంది అనమాట. అంటే అసలు గుళ్ళల్లోకి కెమెరాలని ఎందుకు అనుమతించారు గురువుగారు? చిన్న విషయం అమ్మా. ఇప్పుడు తిరుపతి దేవుడు ఎలా ఉంటాడు అంటే మీకు తెలుసు, తెలుసు కదా, చిన్న లాజిక్ తెలుసు కదా. అవును, ఇలా ఉంటాడు. శ్రీశైలం దేవుడు ఎలా ఉంటాడు? ఇలా ఉంటాడు. ఎందుకంటే మనం చెప్పడం కాదమ్మా, దేవస్థానం వాళ్ళే ప్రతి సంవత్సరం పోస్టర్ రిలీజ్ చేస్తారు, అవునా? క్యాలెండర్స్ రిలీజ్ చేస్తారు, అవునా? కాబట్టి ఇక వీళ్ళు పోయి ఫోటో తీసేదానికి ఏముంటుందన్నమాట, గదే దేవుడు తప్ప. అయితే ఒక విషయం మనం గమనించుకోవాలి ఏంటంటే, అరుణాచలంలో కావచ్చు, శ్రీశైలంలో కావచ్చు, ఎక్కడ కెమెరాలు నిషిద్ధం అనే ఒక ఉంటుందో అది పబ్లిక్ ఆగిపోతుందమ్మా. ఎందుకంటే నేను దేవుడి పక్క పంటి నిలబడి, నేను ఇటు నిలబడి, నేను అటు నిలబడి ఫోటో తీస్తా అంటే, ఇప్పుడు తిరుపతి లాంటి ప్రదేశంలో నిమిషానికి మినిమం ఎంత లేదన్నా ఒక 20 మందిని పంపిస్తారమ్మా, పంపిస్తూనే ఉంటారు. అదే ఒక వ్యక్తి ఆన్లైన్ నిల్చొని ఒక 5 నిమిషాలు చేసి ఫోటో దిగుతా అన్నాడు అనుకోండి, ఇక జనాలకు ఇప్పటికే 2 రోజులు పడుతుంది ఒక్కొక్కరు దర్శనం, ఇక 10 రోజులు పడుతుంది. యూనో, ఎవరికన్నా గుండెపోట్లు కానీ ఇంకేదన్నా ఆయాసాలు కానీ ఉంటే వాళ్ళకి అక్కడనే ఏమన్నా అవుతుంది. కాబట్టి ఈ విషయంలో గవర్నమెంట్ తప్పేం లేదమ్మా, గవర్నమెంట్ చాలా ఇవన్నీ ఆలోచించే, గవర్నమెంట్ కానీ ఎండోమెంట్ కానీ ఆలోచించి భక్తులు ఎక్కువ ఎక్కడికైతే వస్తారో అక్కడ మాత్రమే ఫోటోలు నిషేధం అని పెడతారమ్మా. ఇప్పుడు జనరల్గా చెప్తున్నామ్మా, సముద్రం మన బీచ్ పోతాం, బీచ్లో కూడా ఫోటోలు నిషేధం అని పెడతారు. ఎందుకు? వాళ్ళకు ప్రమాదాలు జరగకూడదని. ఇప్పుడు సైట్ సీయింగ్ పోయినప్పుడు ఏదన్నా నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం డ్యామ్ కానీ చూసేందుకు పోయినా అప్పుడు అక్కడ కూడా ఫోటోలు నిషేధం అంటారు. ఎందుకంటే ఆ ఫోటోలో మోజులో ఒక్కొక్కసారి కాలు స్లిప్ కావచ్చు, నేను కొత్తగా పోయి నిలబడతా ఉంటారు అట్లా. కాబట్టి దీనికి దానికి సంబంధం పెద్ద అవసరం లేదండి, నాకు ఇది పెద్ద విషయం కాదని అనిపిస్తుంది. ఓకే, సరే గురువు గారు, అంటే చాలా విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు, ధన్యవాదాలు గురువు గారు. చూస్తారు కదండి, మరి మీకున్న సమస్యలని శ్రీధర్ గురూజీ గారితో మాట్లాడి మీ సమస్యలకు పరిహార మార్గాలను తెలుసుకోవాలంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. శ్రీధర్ గురూజీ గారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటికి పరిష్కార మార్గాలను తెలియజేస్తారు. నమస్కారం.